సో ఇది కూడా ఒక సెకండ్ మేజర్ రీజన్. మనకు ఐఐటి మెయిన్స్ ద్వారా ఎన్ఐటికి ఐఐటికి వెళ్ళే పిల్లలు చాలామంది ఏపీ తెలంగాణ నుంచి అయితే ఉంటారు. ఓకే, సో దాంట్లో ఇప్పుడు అంతా అసమంజసమైన పరిస్థితులు, అన్సర్టెనిటీ పరిస్థితులు అయితే స్టూడెంట్స్ ఉన్నారు. పోస్ట్పోన్ అవుతూనే ఉన్నాయి, ఫోర్త్ ఫేజు ఇంకా జరగాల్సి ఉంది. దాని తర్వాత ఎలిజిబుల్ అవుతామా లేదా అడ్వాన్స్కి, అడ్వాన్స్కి ఎలిజిబుల్ అయితే మళ్ళీ అడ్వాన్స్లో మంచి మార్క్స్ వస్తాయా, ఐఐటీలో అడ్మిషన్ దొరుకుతుందా, అంత కన్ఫ్యూజన్ స్టేట్లో చాలామంది ఇంట్లో డిస్కషన్ జరిపి ఏదో ఒకటి మన స్టేట్లో ఒక మంచి కాలేజ్ వస్తే చాలు అనే ఉద్దేశాలతో చాలామంది అయితే డైవర్ట్ అయిపోతున్నారు. సో ఎవరైతే ఐఐటి మెయిన్స్కి అడ్వాన్స్కి ప్రిపేర్ అయిన పిల్లలు మనతో కాంపిటీషన్ ఎంసెట్కి గనక ప్రిఫరెన్స్ ఇస్తే ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అయితే పెరుగుతుంది. ఓకే, సో ఇది ఒక సెకండ్ రీజన్. సో థర్డ్ రీజన్ ఒకటి చూద్దాము, అది లేటెస్ట్ న్యూసు అండ్ చాలా చాలా ఇంపార్టెంట్ న్యూస్. ఓకే, సో లెట్స్ సీ ద థర్డ్. అండ్ దాని తర్వాత మనం ఏం చూద్దాం, ఏ బుక్స్ చదవాలి ఎక్కడి నుంచి. ఓకే, సో అన్ని విషయాలు క్లియర్ కట్గా చెప్తాను కాబట్టి చివరి వరకు చూడండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. ఓకే, ప్రతి ఇయర్ మనకు ఏపీ ఎంసెట్లో 25% వెయిటేజ్ అనేది ఉండేది. దానివల్ల బోర్డ్ ఎగ్జామ్లో మంచి మార్క్స్ వచ్చిన పిల్లలకు ఆటోమేటిక్గా, మెరిట్ ఉన్న పిల్లలకు ఆటోమేటిక్గా మంచి దాని ఫలితం అనేది, రిజల్ట్ అనేది ఏపీ ఎంసెట్ ర్యాంక్లో ఈజీగా కనిపించేది. కానీ ఈసారి మార్కింగ్ అనేది ప్రాపర్గా జరగలేదనే ఉద్దేశంతో ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు 25% క్రైటీరియాని ఏపీఎంసెట్ నుంచి తీసేశారు. ఇది చాలా మట్టుకు వాస్తవమైన పరిస్థితే, కొంతమందికి ఇది నచ్చట్లేదు, కొంతమందికి నచ్చుతుంది. సో ఇలా తీసేయడం అనేది మీకు ఎలా అనిపిస్తుంది అని ఇమ్మీడియట్గా అయితే మీరు కామెంట్ సెక్షన్లో రాయండి. సో ఇలా 25% కన్సిడర్ చేయడం మంచిదా కాదా, సో మంచిదంటే ఎస్ అని, మంచిది కాకపోతే అంటే నో అని కామెంట్ సెక్షన్లో రాయండి. ఓకే, సో ఈ 25% తీసేయడం వల్ల ఎవరైతే మంచి మార్క్స్ వస్తాయి లేదు, తక్కువ చదువుకున్న పర్లేదు అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఆటోమేటిక్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే ఇంజనీరింగ్ ఎగ్జామ్ కోసం, మెడికల్ ఎగ్జామ్ కోసం, సారీ అగ్రికల్చర్ ఎగ్జామ్స్ కోసం ఇంకా ప్రిపరేషన్ అయితే పెంచుతారు. ఎవరైతే తక్కువ మార్క్స్ వచ్చాయో దీంట్లో, కాబట్టి వాళ్ళు ఎక్కువ మార్క్స్ వచ్చాయో, సారీ ఎంసెట్ వాళ్ళకి బోర్డ్ ఎగ్జామ్లో ఎక్కువ మార్క్స్ వచ్చి దాని రిఫ్లెక్షన్ అయితే దీని ర్యాంకింగ్లో ఉండదు కాబట్టి ఆటోమేటిక్గా దీని గురించి ఎక్కువగా చదువుతారు కాబట్టి కట్ ఆఫ్ పెరగడం అనేది చాలా సమంజసం. ఓకే, సో ఈ మూడు రీజన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ చాలా ఎక్కువయ్యారు ఈసారి అప్లై చేసుకున్న వాళ్ళు. సెకండ్, జేఈ మెయిన్స్ ద్వారా ఎన్ఐటీకి అడ్వాన్స్కి వెళ్ళే పరిస్థితిలో ఇంకా డెసిషన్ చాలా రోజులు ఉంది కాబట్టి దీని గురించే ప్రిపేర్ అవుదామని ఎంసెట్ గురించి అప్లై చేసే, వర్క్ చేసే పిల్లలు పెరుగుతున్నారు. థర్డ్, 25% క్రైటీరియా లేదు కాబట్టి ఎవరికైతే 25% పైన ఆశలు పెట్టుకొని తక్కువ చదువుతున్న పిల్లలు వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రిపరేషన్ అయితే పెంచుతారు. సో మరి వాళ్ళకు తగ్గట్టుగా మీరు ఫోకస్డ్గా, ఈజీగా, టెక్నికల్గా ఏ బుక్స్ చదవాలి, ఎందుకు చదవాలో ఇప్పుడు చెప్తాను. ఓకే, సో ఫస్ట్ రీజన్ ఏంటంటే ప్రతి ఎంసెట్ ఎగ్జామ్లో నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా చాలా ఎక్కువగా ఉంటాయి, ప్లస్ మెయిన్స్ ప్యాటర్న్లో అయితే ఇవ్వలేరు ఎందుకంటే అది హై లెవెల్ కాబట్టి. సో క్వశ్చన్స్ అండ్ 40 క్వశ్చన్స్ మనం ఐఐటీలో తీసుకుంటే నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉండేవే 30 క్వశ్చన్స్ పర్ సబ్జెక్ట్. దాంట్లో కూడా మళ్ళీ 25 సెలెక్ట్ చేసుకోవాలి, ప్లస్ మోడల్ రిపీట్ కాకూడదు అని ఒక అపోహ అయితే ఉంది. సో అలాంటి విషయాలు మనకు ఎంసెట్లో అయితే వర్తించవు కాబట్టి మీరు 25% మార్క్స్ ఈజీగా రావాలి అంటే, 25% ఈజీగా రావాలంటే ఎవ్రీ ఇయర్ మీరు చెక్ చేసుకోవచ్చు, 25% ఆఫ్ ద క్వశ్చన్స్ ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్స్ నుంచి ఉంటాయి. అది కూడా మోస్ట్లీ 2017-18 నుంచి 18-19-20 ఈ 3 ఇయర్స్ పేపర్స్ అయితే చాలా డ్రాస్టిక్గా అయితే చేంజ్ వచ్చింది. సో ఆ 3 ఇయర్స్ పేపరు మీరు చాప్టర్ చదువుకున్న తర్వాత ఆ చాప్టర్లో ప్రీవియస్ ఎంసెట్లో ఎలా క్వశ్చన్స్ వచ్చాయి,
అని చదువుకుంటే మీకు ఖచ్చితంగా 100% అవే క్వశ్చన్స్, 25% క్వశ్చన్స్ అయితే మీకు సమ్టైమ్స్, సో ఇది చాలా 3 ఇయర్స్ అయింది కాబట్టి అది పెరగవచ్చు, మినిమం టు మినిమం 25% అయితే ఆ క్వశ్చన్స్ వస్తాయి. దాని రిలేటెడ్గా మిగతా అరౌండ్ 90% క్వశ్చన్స్ అదే టాపిక్ రిలేటెడ్, వాల్యూస్ చేంజ్ చేయడం కానీ, కొంచెం క్వశ్చన్ ఫార్మాట్ చేంజ్ చేయడం కానీ ఉంటాయి. కాబట్టి ప్రీవియస్ ఇయర్ చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పటి వరకు మీరు ప్రిపేర్ అయినది సరిపోయింది అనుకుంటే ఒకసారి ప్రీవియస్ అదే చాప్టర్లో ఎంసెట్లో లాస్ట్ 3 ఇయర్స్ అయినా లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఆ టాప్ చాప్టర్ నుంచి క్వశ్చన్స్ ఎలా వచ్చాయని చదువుకుంటే మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. సో మరి అలాంటి బుక్స్ ఎక్కడ దొరుకుతాయని అడగొచ్చు. సో మనకు విచ్కెమ్ బ్లాగ్ స్పాట్ అని ఉంది, ఆ విచ్కెమ్ బ్లాగ్ స్పాట్లో ఒకసారి చెక్ చేసుకోండి. మీకు బుక్స్ PDF చాలా ఇన్ఫర్మేషన్ అయితే అప్డేట్ ఇస్తున్నాను కాబట్టి మీకు లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. విచ్కెమ్ బ్లాగ్ స్పాట్లో బుక్స్, ఎంసెట్కి సంబంధించిన బుక్స్, మెయిన్స్కి సంబంధించిన బుక్స్, డిపిపి, నీట్ ఇలాంటివన్నింటి బుక్స్కి అయితే మనకు విచ్కెమ్ బ్లాగ్ స్పాట్ ఉంది. ఆ లింక్లో ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఆల్ ది బెస్ట్, కీప్ చెకింగ్ ఇన్ విత్ ద విచ్కెమ్ బ్లాగ్ స్పాట్, విచ్కెమ్ యూట్యూబ్ ఛానల్ అండ్ విచ్కెమ్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ విచ్కెమ్ ఇన్స్టాగ్రామ్. ఓకే, సీ యూ, బాయ్ బాయ్.